చాలా మంది ఇంత చిన్న ప్రాబ్లం వస్తేనే నా ప్రాబ్లం నా ప్రాబ్లం నా ప్రాబ్లం అని చెప్పి కోతికిపుండైతే గీకా నాకా అని ఒక సిచ్యువేషన్ లో ఇక నా ప్రాబ్లం నా ప్రాబ్లం నా ప్రాబ్లం అని ఎత్తునేసుకొని తిరుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, చావును జయించుకొని చావుతో చెలగాట మాడుతూ పోరాడుతూ బయటకు వచ్చి ఈరోజు వెస్టీజ్ లో ఈ లెవెల్లో ఈ లెవెల్ నుంచి మాట్లాడగలుగుతున్నారు. ఈరోజు మనం కొన్ని వేల మంది జూమ్ ద్వారా, కొన్ని వేల మంది యూట్యూబ్ ద్వారా మనం వినగలుగుతా ఉన్నాం. సో లీడర్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సి నారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాట నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తా, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిసి, వాళ్లకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని. సో వాళ్ళకు కొట్టుకుపోవాలా ఒడ్డున చేరాలని, వాళ్ళు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏంటంటే తొక్కేస్తారు జనాలు ఆల్రెడీ, కానీ అదే ఒడ్డుకు చేరినోనికి వంగి వంగి దండాలు పెడతారు. అంటే మీరు లీడర్ తయారైతే మీకు వాల్యూ ఉంటుంది, మీరు లీడర్ గా రెడీ అవుతే మిమ్మల్ని చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, మీరు గెలిస్తే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది నడుస్తారు. కానీ ఇది నా వల్ల ఎక్కడైతుంది, ఇది నేనేం చేయగలను, ఇది నాతో ఎక్కడైతుంది అని ఒక ఆలోచన చేయగలిగితే మాత్రం 100కు 100% వెనక్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటారు. సో ఏ విషయంలో అయినా సరే స్టార్ట్ చేయకపోతే మొత్తం స్టార్ట్ చేయకుండా ఉండాలి, స్టార్ట్ చేస్తే ఎక్కడ కూడా ఆగదు. సో ఆ విధంగా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మనం వెస్టీజ్ లో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మేము కొన్ని వేల ప్లాన్లు చెప్పుకున్నాం, కొన్ని వేల మందిని లక్ష మందిని కలిసి ఉండొచ్చు. నేను నాకు తెలిసి ఎక్కడ రోడ్డు పైన ఎవరు దొరికితే వాళ్ళ ప్లాన్, ఎవరు దొరికితే వాళ్ళ ప్లాన్. కొన్ని సందర్భాలలో ఫోన్లు చేస్తే ఎత్తకపోతే ఇంటికి వెళ్తే మొహం పైన డోర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇళ్లలోకి పోతారే మంచినీళ్ళు ఇస్తే వీడు ఎక్కడసేపు కూర్చుంటాడు రా నాయన, వీని ఏమి ఇవ్వద్దు, మేము అరబిరినా హరిబరినా ఉన్నామని చెప్తే వెళ్ళిపోతాడేమో అని చెప్పి మంచినీళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ రోజు డిసప్పాయింట్ అవ్వలే, ఏ రోజు మేము నెగిటివ్ లో వెళ్ళలే, అదే పని అలానే చేసుకుంటూ పోయినాం, భగవంతుడికి దండం పెట్టినాం, పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినాం. సో భగవాన్ అచ్చకరతో సాధు బిచ్చకర, నువ్వు నీ పని చేసుకుంటూ పో, భగవంతుడు పని చేస్తానే ఉంటాడు. కానీ కూర్చొని జాగ్రత్త వినండి లీడర్స్, మీరు కూర్చొని 4 గంటలు పూజ చేసినా ఆ భగవంతుడు ముక్తి ఫలం మీకు రాదు. కానీ బయటకు వెళ్ళిపోయి భగవంతుడికి ఒక నమస్కారం చేసి అయ్యా నేను పోతున్నా నాతో పాటు నడు, నేను ఎవరికి చెప్దాం అనుకుంటున్నా, నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నానో వాళ్ళ మైండ్ ఓపెన్ చేయి, ఈ బిజినెస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయి, వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్టు చేయి, వాళ్ళకు కారు కొనుక్కునేటట్టు చేయి. నేను చేసేది మంచి ఆలోచన, నేను భగవంతుడిని ఒక్కడే కోరుకుంటా, భగవంతుడా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి. సో ప్రత్యేకంగా నేను ఉండొద్దు, ప్రత్యేకంగా నేను ఉండొద్దు, గుంపులో నేను ఒక్కడిగా ఉండాలి. కానీ ఈ నేను నేను ఒక్కడిని సపరేట్, ఈ గుంపు అంతా సపరేట్ ఉండాలని నేను ఎప్పుడు భగవంతుని మొక్కలే. నా కోరిక నిస్వార్థమైంది కాబట్టి భగవంతుడు నాతో పాటు నడుస్తా ఉన్నాడు. చూడండి లీడర్స్, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు అనిపించేది ఎందుకు నేను ఈ బిజినెస్ చేయాలి, అసలు అవసరమా వీళ్ళతో ఈ మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఏంది, ఏంది ఇతను నాకు సంబంధం లేదు కానీ ఇతను కూడా నా గురించి నెగిటివ్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది, చల్ ఈ బిజినెస్ లేకపోతే లేకపోతే అనే ఒక ఆలోచన వచ్చేది మైండ్ లో. ఆలోచన వచ్చిన ప్రతిసారి రెట్టింపు పనితో పనిచేయడం స్టార్ట్ చేసినాం తప్పిస్తే ఏ రోజు కూడా మేము కూర్చొని ఆలోచన చేయలేము. పురుషోత్తం దాసు సార్, ఈ ఆపర్చునిటీ నాకు చెప్పినప్పుడు నేను ఉల్టా తిట్టిన సార్, చల్ ఏం చెప్తున్నావు సార్, నువ్వు ఎందుకు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, నీకెందుకు సార్ ఈ బిజినెస్, ఈ కంపెనీలలో మనమేడే చేస్తాం, మనమేడే గెలుస్తాం, నలుగురితో మాటలు పడతాం తప్పిస్తే మనమేడే ఈ కంపెనీలో పనిచేస్తాం అని చెప్పిన వ్యక్తిని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన నడిచిన అడుగుల్లో ఈరోజు మళ్ళీ అడుగులు వేయాల్సి వచ్చింది. ఆ అడుగులు ఈరోజు మాకు జీవితాన్ని మళ్ళీ పునర్ప్రసాదించింది. చూడండి, ఒక వ్యక్తి డిసిజన్ తీసుకొని ఒక ఆపర్చునిటీని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని 100,000 లక్షల మంది జీవితాలు మారిపోయే ఆపర్చునిటీలో ఉన్నాం. నేను నా బెస్ట్ ఫైట్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, భగవంతుడు అరే శ్రీనివాస్ వడ్డేమన్ అంటూ ఎక్కువ కష్టపడతానరా, వీనికి ఏదో ఒకటి వీనికి చేయాలి, వీనికి ఏదో ఒకటి వీనికి హెల్ప్ చేయాలి అనే ఆలోచనతో వరంగల్ నుంచి మధు అండ్ సమతా గారి నుంచి నాకు కాల్ రావడం జరిగింది. ఆ సారే చెప్తాను చూడండి, నేను ఇచ్చిన గైడెన్స్ ఫాలో అయ్యారు వాళ్ళంతే. అప్లైన్ ఈజ్ ఎ లైఫ్ లైన్.
అప్లైన్ అంటే ముఖం కడిగి సబ్బులు పెట్టి తూడ్చి మేకప్లు వేసే వ్యక్తి కాడు, మీకు ఒక హోప్ ఇచ్చే వ్యక్తి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మా అప్లైన్ ఇంటికి రాలే, మా అప్లైన్ ప్లాన్ చెప్పలే, మా అప్లైన్ నాకు ఫోన్ చేయలే, మా అప్లైన్ నన్ను మందలియలే, మా అప్లైన్ జూమ్ మీటింగ్కి నన్ను విలువలే, మా అప్లైన్ నాకు మాట్లాడని, ఏంది ఇది? చిన్న పిల్లలు కూడా కామన్ సెన్స్ తో, ఆలోచనతో తల్లిదండ్రులను అర్థం చేసుకొని పోతున్న రోజులు ఇవి. ఇంకా క్వశ్చన్ మోడ్, ఇంకా క్వశ్చన్స్ మోడ్, ఇంకా క్వశ్చన్స్ మోడ్. కొంతమంది జోలి వినడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండదు. దాసు సార్ మేము నవ్వడానికి పనిచేస్తాం, తప్పిస్తే మేము ఆలోచన కూడా చేయం. ఎందుకంటారే, ఇంత వీక్ మైండెడ్ ఏంది నా, ఇంత వీక్ మైండెడ్ ఏంది మా. ఇంకా ఏ క్వశ్చన్స్, అయ్యేనా? ఇంకా జీవితం ఇదేనా? జీవితంలో గెలవాలంటే కష్టపడాలే. ఈ క్వశ్చన్స్, మంది మీద బురద చల్లడము ఇవే కావు. ఎంతసేపు ఎవడి మీద ఏదో ఒకటి అనడమే. ఇక అప్లైన్ అంటే బట్టే కట్టరు కొంతమంది. ఇక మా అప్లైన్ అట్లా, మీ అప్లైన్ ఇట్లా, క్రాస్ లైన్లు, డౌన్ లైన్లు, అప్లైన్ సంబంధమే లే. మనిషి దొరికిందంటే నెగిటివ్ మాట్లాడలే, వాడిని నాశనం చేసి వదిలేయాలి, అంతే కథం. వాని బిజినెస్, వీని బిజినెస్ మొత్తం సర్వం నాశనం. ఈల జోలి ఆల జోలి పెట్టకుండా నా నాలుగు ప్లాన్లు ఏదో నేను చేసుకుంటా అంటే అది రాదు, మన మైండ్కి రాలేదు. ఎంతసేపు పక్కన మీద ఏడ్చి సావాల్సింది, వాడిని చంపాలి, మనం చావాలి లాస్ట్ తప్పిస్తే. మనం పని చేయాలి, పని మీద శ్రద్ధ. ఇది బుక్స్, ఇది విన్నింగ్ టీము, ఇది అప్లైన్, అప్లై మీటింగ్ ఏంది, జూమ్ మీటింగ్ ఏంది, ఈ జోలు రావు. మేము కూడా క్రౌన్ కావాలి, మేము కూడా యూసీడీ కావాలి, మాకు కూడా లక్షలు కావాలి, మా ఇంటి ముందు కూడా కారు ఉండాలి. మాట్లాడే మాటలు గవి, కలలు కానీ ఇవి వస్తాయా? ఏ రోజన అవుతుందా? క్షమించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్, ఎవరైనా ఈ ఆలోచనతో ఉంటే కనుక మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. ఒక వ్యక్తి 11 నెలలు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి, 9 నెలల నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ రోజు వాళ్ళు క్రౌన్ లో ఉన్నారు, 1,23,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు. నాకు తెలిసి 3 ప్లాన్లు చేయలేదు నేను వాళ్ళ దగ్గర. అద్దమ్మ రాత్రి ఫోన్ లిఫ్ట్, ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇచ్చేవాడిని. సో ఇది ఎలా చేయాలి సార్ అంటే, దీనికి ఈ విధంగా చేస్తే వర్కౌట్ అయితే చూడండి సార్ అంటే, నెలకు ఒక్క మీటింగ్ చేసి వచ్చేవాడిని అంతే. కట్ చేస్తే ఈరోజు క్రౌన్ డైరెక్టర్ 1,23,000 ఇన్కమ్తో అక్కడ నిలిచబడి ఉన్నాడు. ఇంకా కొంతమంది ఇంటి పక్కలే ఉంటారు, కదలరు, సమాధుల్లాగానే ఉంటారు, కదలరు, ఇంటి పక్కనే ఉంటారు. మళ్ళీ అప్లైన్ ఎన్న ఉంటాడు, అప్లైన్ కల్పిస్తారు, అన్ని చేస్తారు. అన్నిటికీ అన్ని ఉన్నా అల్లు నోట్ల శని ఉందంటే ఆడు సక్సెస్ ఏ కాడు. మూడు నాలుగేళ్ల ముందు సిస్టమ్ లేదు, జూమ్ మీటింగ్ లేదు, అప్లైన్ లేరు, అప్లైన్ అప్లైన్ లో పని పోతురు. మా అప్లైన్ పోవాలి, మేము ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎవరు ఏ రూట్ లో పోవాలి, ఏం చేయాలో క్లారిటీ లేదు మాకు. అట్లాంటి సిచ్యువేషన్ లో క్లారిటీ తీసుకొని ఏది తోస్తే అది బయటకు వెళ్ళి పని చేద్దాం, ఏదో ఒకటి అవుతుంది అని బయటకు వెళ్ళి పని చేసుకుంటూ వచ్చి నిలబడగలిగిన. ఈ రోజుకి అన్నిటికన్నా ఉన్నాయి, జూమ్ మీటింగ్ ఉంది, ఫిజికల్ మీటింగ్ ఉంది, అప్లైన్ ఉండు. ఎంతమంది కావాలంటే అంతమంది అప్లైన్. హైదరాబాద్ లో 10-12 మంది డియూసీడీ లీడర్లు ఉన్నారు. సక్సెస్ ప్రొఫైల్ చూపించుకోవడానికి పెద్ద పుస్తకం ఉంది, అన్నిటికన్నా ఉన్నాయి. కానీ ఈయన శని ఉంది, లేవడు. మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్ కోతాడు, శుక్రవారం అమ్మవారికి కోతాడు, ఆదివారం అమ్మవారి దగ్గరకు పోతాడు, బుధవారం వెంకటేశ్వర స్వామి కాడికి పోతాడు, ఇవే తిరుగుతాడు అంతే. ఇంకా ఆదివారం వస్తే చర్చ్కి పోవాలి, ఆదివారం శుక్రవారం వస్తే మసీదుకి పోవాలి, ఇవే ఉన్నాయి అంతే. ఏంటంటే దేవుడికి ఇదే, ఆ దేవుడిని ఒకటి బదనాం చేయాలి మళ్ళా మనం. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మిత్రులారా. ఈ జీవితం క్షణభంగురం, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, ఏ నిమిషంలో ఎవరు ఏ ఏ తుది శ్వాస విడుస్తారో, ఈ భూమి మీదకి ఎవరు వస్తారు ఎవరు తెలియదు. ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది మనం మాత్రమే. రేపటికి రూపు లేదు, ఈ రోజు మాత్రమే మీ చేతిలో ఉన్నది. ఇలాంటి అవకాశం నేను ఒకటే చెప్తా సార్, శ్రీనివాస్ గారు ఎలా ఉండాలండి, అసలు ఎలా లైఫ్ లో మనం లీడ్ చేయాలంటే, 60 రోజులైతే నువ్వు ఉండవు ఈ భూమి పైన, 60 రోజులే ఉంటావు ఈ భూమి పైన, 61వ రోజు నువ్వు ఉండవు. శ్రీనివాస్ మట్టి మాను నువ్వు ఉండవు అని మీకు క్లారిటీ ఉంటే
ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారో అదే వర్క్ ను స్టార్ట్ చేయమని చెప్తాను నేను, అదే వర్క్ ను స్టార్ట్ చేయమని చెప్తాం. ఇంత సీరియస్ గా జూమ్ మీటింగ్ నడుస్తుంది, ఇంత సీరియట్ గా వాళ్ళ కడుపు చింపుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంకా దుప్పటి కూడా తీస్తలేరు జూమ్ లో. అంటే యాడ పోయింది మన లైఫ్, ఎక్కడ పోతుంది? ఇంకా దుప్పట్లోంచి మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది ఫ్యాన్లు కనబడుతున్నాయి ఇళ్లలో, కొంతమంది గోడలు కనబడుతున్నాయి, జనాలు కనబడరు. ఎందుకు చేస్తాను మన బిజినెస్? మీ జీవితం పట్ల మీకే సీరియస్నెస్ లేకపోతే ప్రత్యేకంగా దేవుడు వచ్చి దవాళ్ళను కూడా కొట్టి నువ్వు సీరియస్ గా లేవని చెప్తాడా మీకు? ఈ జీవితం ఇంకా చాలా ఉందిలేండి చేసేది, ఇంకా చాలా ఉంది చేసేది. ఏముంది చాలా? రేపు నువ్వు బతుకుతావు అని చెప్పి కాగితం రాసియండి చూద్దాం. ఆలోచించండి మిత్రులారా, తుమ్మితే ఊసిపోయే బతుకులు మనవి. ఒక వ్యక్తి నైట్ పడుకున్నాడు, మధ్యరాత్రి అయింది, పొద్దుగాల అయిపోయింది, అందరు లేశారు, ఆయన కూడా లేచిండు, బయటకు వెళ్ళిండు, అంతా చూసుకొని ఇంట్లోకి వచ్చే వరకే, ఇంటికి వచ్చే వరకే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు అందరూ ఆయన శవం పట్టుకొని ఏడుస్తా ఉన్నారు, ఆయనను పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. ఇతనికేం అర్థం కాలేదు ఒక నిమిషం. అరే ఏంటి, నేను ఇక్కడుంటే వీళ్ళేంది అక్కడ పోయి ఏడుస్తున్నారు అని చెప్పి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తుండు. నేను 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 నాకేం కాలేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నాకేం కాలేదు అంటుండు. పిల్లల దగ్గరికి వెళ్తుండు, కళ్ళు దుడుస్తుండు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుండు, అమ్మ నాకేం కాలేదు, అమ్మ నేను మీ ముందరున్నా, నాకేం కాలేదు అని చెప్పి వాళ్ళకు ఓదార్స్తుండు, వీళ్ళకు ఓదార్స్తుండు. కానీ ఎవడు పట్టించుకుంటలేడు. ఈయన అయిపోయింది ఈయన పని. వాళ్ళు ఒక పక్క, పిల్లలు ఒక పక్క ఏడుస్తున్నారు, వాళ్ళ వైఫ్ ఒక పక్క ఏడుస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒక పక్క ఏడుస్తున్నారు. ఇతను ఆలోచిస్తుండు, అరే నేను చనిపోయినట్లున్నా, అది నా పిల్లలకు అర్థమవుతలేదు, నా భార్యకు అర్థమవుతలేదు, నా తల్లిదండ్రులకు అర్థమవుతలేదు అని ఇతను కూడా ఏడవడం మొదలు పెడుతుంది. ఏడుస్తుండు ఏడుస్తుండు ఏడుస్తుండు, దేవుడికి మొర పెట్టుకుంటుండు, దేవుడా నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, ఒక 6 నెలలు నాకు ఛాన్స్ ఇవ్వు దేవుడా. నేను నేను చేసేవి చాలా ఉన్నాయి, నేను చేద్దాం చాలా ఉంది జీవితం, ఇంకా చాలా చేసేది ఉంది, చాలా చేసేది ఉంది. నేను నా పిల్లలకి నేనేం చేయలేదు, నా భార్య పిచ్చిది, నా భార్యకు నేను ఏం హెల్ప్ చేయలేదు. దాని కనీసం ఒకనాడు ఒక చీర కొనిచ్చినోని కాదు, ఒక దావత్ తీసుకుపోయినోని కాదు, ఒక గుడి తీసుకుపోయినోని కాదు. నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, వాళ్ళ కడుపులో ఇంత అన్నం పెట్టిన తప్పిస్తే వాళ్ళకి నేను ఏ రోజు సేవ చేసుకోలేదు. నా పిల్లలు అన్యం పుణ్యం తెలియని పిల్లలు దేవుడా, నాకు ఒక 6 నెలలు టైం ఇ, నాకు ఒక 6 నెలలు టైం ఇ, నన్ను మళ్ళా ఈ భూమి మీద ఉంచు, ఒక 6 నెలలు ఉంచు అని చెప్పి విపరీతంగా ఏడుస్తుండు, గుర్కలు పెట్టి ఏడుస్తున్నాడు. ఆయన కళ్ళ నీళ్లతోని ఏదైతే పిల్లో ఉందో పిల్లో తడిచిపోతుంది, తడిచిపోతుంది. ఒక 6 నెలలు నేను చాలా చేసేది ఉంది, నేను చాలా చేసేది ఉంది అని చెప్పేసి వేడుకుంటుండు భగవంతుణ్ణి. కానీ అయ్యే ఛాన్సెస్ ఉందా మిత్రులారా? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి నువ్వు పోయిన తర్వాత నువ్వు మళ్ళీ భూమి మీదకి వచ్చే ఛాన్స్ ఉందా? అంతల్ని వాళ్ళ భార్య వచ్చింది, ఓయాలే ఏమైంది, ఏంది ఏడుస్తున్నావు, ఏం జరిగింది, లే లే ఫస్ట్ లే, టైం చూడు, 7:30 అయిపోతుంది, లే ఫస్ట్ లే, నువ్వు పైకి లే అని చెప్పేసి వాళ్ళ భార్య లేచి తువాలు తీసుకొని కళ్ళకు తుడుచుకుంటూ ఏమైందయ్యా ఏమైందయ్యా అంటే, అప్పుడు వాళ్ళ భార్యని గట్టిగా హగ్ చేసుకొని, నన్ను క్షమించు, నేను నీకు అసలు ఏం చేయలేకపోయినా, నన్ను క్షమించు అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఆ రోజు నుంచి అతను లైఫ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిండు. నేను మీ అందరికి చెప్తాను లీడర్స్, ఒక్కటే మాట, ఇదే సిచ్యువేషన్ మీ ఫ్యామిలీలో ఉంటే అనొద్దు అనొద్దు, మర్చిపోయి కూడా అనను నేను. కానీ ఇదే సిచ్యువేషన్ మీ ఫ్యామిలీ వస్తే మీ పరిస్థితి ఏముంటుంది, మీ పిల్లల భవిష్యత్ ఏంది, మీ భార్య మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే మన జీవితం ఎక్కడ అవుతుందో మీకు ఆలోచన వస్తుంది. కానీ జీవితాన్ని తమాష చేస్తున్నాం, తపస్సు లాగా చేసినప్పుడు జీవితంలో మీరు గెలవగలరు, తప్పిస్తే తమాష చేసినప్పుడు జీవితంలో మీరు గెలవలేరు. మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆటుపోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అన్నిటికంటే అప్పులు ఉన్నాయి, వాటితో పాటు నొప్పులు ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటూ రాగలిగినాం, ఇక్కడ దాకా నిల్చోగలిగినాం. నాకు అప్పుడు అనిపిస్తుంది, మనిషి గెలవాలంటే
అప్పులైనా ఉండాలి, నొప్పులైనా ఉండాలి. సో మాకు అప్పులు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, అందుకే ఇంత తొందరగా డ్యూసీ రాగలిగినాం, ఇంత తొందరగా 10 లక్షలు ఇన్కమ్ సంపాదించుకోగలిగినాం, ఇంత తొందరగా మా జీవితాన్ని ముందుకు నాటుకోగలిగినాం. జీవితంలో, ఈ జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలంటే ది బెస్ట్ సొల్యూషన్ ఒక్కటే ఉన్నది, అది వెస్టీజ్ అండ్ విన్ కాంబినేషన్ ఆఫ్ విన్నింగ్ టీమ్ ఉన్నది. మన జీవితం ఎటుపోతుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం చేసే 10,000 జీతం వల్ల మన జీవితం ఏం మారబోతుంది, మనం ఏం చూడబోతున్నాం, మన జీవితంలో ఏం అచీవ్ అవ్వబోతున్నాం, మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం, మన వైఫ్ కి ఏమి ఇస్తున్నాం, నా నా భార్యకు నేను ఏమి ఇస్తున్నాను, నా తల్లిదండ్రులకు నేను ఏమి ఇస్తున్నాను, ఈ సమాజానికి నేను ఏం నేర్పిస్తున్నాను. ఈరోజు నేను ఇట్లా ఉండడం వల్ల ఈ సమాజంలో నన్ను ఎంతమంది ఇన్స్పైర్ గా తీసుకుంటారు, ఎంతమంది గెలవడానికి ఇష్టపడతారు. ఒకసారి మన జీవితాన్ని మనం నెమర వేసుకొని మనం నెమర వేసుకుంటే ఈ జీవితం ఏందో మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇకనైనా లేవండి, పడుకోకండి, ఇకనైనా లేచి కూర్చోండి, నెత్తిన నీళ్లు చల్లుకోండి, మనం బయటకు వెళ్ళి పని చేయడానికి సాహసించండి, మీ తరాన్ని మార్చడానికి మీరు కంకణం కట్టుకోండి. రీసెంట్ గా ఎస్పి డాక్టర్ ఎస్పి భారతి సార్ మనకి అవర్ గ్రేట్ మెంటర్, సో ఒక ఛాలెంజ్ తీసుకొని రావడం జరిగింది. సో ఆ ఛాలెంజ్ పేరే మిషన్ 1000 ప్లాన్స్. ఎవరైతే ఈ రోజు నుంచి జనవరి 31 తారీఖు వరకు ఎవరైతే 1000 ప్లాన్లు విన్నింగ్ టీమ్ సిఇపి సబ్స్క్రిప్షన్ తీసుకొని అందులో 1000 ప్లాన్ ఛాలెంజ్ ని స్వీకరించి డైలీ మీరు చేసే 8-10 ప్లాన్లను అందులో మీరు అప్లోడ్ చేయగలుగుతారో వారికి ఒక అద్భుతమైన ఎఫ్ఆర్యులో ఒక అద్భుతమైన సెలబ్రేషన్ తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా వాళ్ళకి డియూసిడి లాంచ్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా గోల్డ్ మెడల్ కూడా వాళ్ళకి రికగ్నిషన్ అండ్ సెలబ్రేషన్ తో పాటు గోల్డ్ మెడల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, 1000 ప్లాన్లు చెప్పడం వల్ల విన్నింగ్ టీమ్ కి కలిగే లాభం ఏంటి, 1000 ప్లాన్లు చెప్పడం వల్ల మీకు కలిగే లాభం ఏంటి. 1000 ప్లాన్లు చెప్పడం వల్ల విన్నింగ్ టీమ్ కి ఏం కలుగుతుంది అంటే, నా విన్నింగ్ టీమ్ లో ఇంతమంది లీడర్స్ బాగుపడుతున్నారు అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ విన్నింగ్ టీమ్. కానీ 1000 ప్లాన్లు మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగే మార్పులు ఏమున్నాయి ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి, ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా 1000 ప్లాన్లు చెప్పగలిగితే, సో ఇక్కడ నుంచి మినిమం మీ టార్గెట్ క్రౌన్ కంప్లీట్ చేయగలుగుతారు. మినిమం మీ ఇన్కమ్ 1.5 లక్ష టు 2 లక్ష ఇన్కమ్ మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎంతమంది డిసిజన్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు, అబ్బా 1000 ప్లాన్ల అవి మనతోనే యాడ్ అయితే లే, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లే, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే. పోరాడేటోందే జీవితం, దున్నేటోడిదే భూమి, గెలిచేటోడిదే జీవితం, పోరాడేటోళ్ళు కావాలి మాకు. ఈ మాటలొద్దు, ఈ మాటలు మేము వినదలుచుకోలే, అవి వినడం పక్కన పెట్టి కొన్ని యుగాలైంది. మేము పని చేస్తా ఉన్నాం, మీరు నమ్మరు, ఏ సిచ్యువేషన్ లో ఎక్కడ ఏది వాడాలో వాడతాం, మీరు నమ్మరు, గల్లీలో కుక్కను కూడా వాడుకుంటానండి నా ప్లాన్లకి ఏదో ఒక సందర్భంలో. అది నా పిచ్చి, నా ప్యాషన్. అది చెప్పేటోడికి, చేసేటోడికి పని దొరుకుతుంది, చెప్పేటోడికి సాకులు దొరుకుతుంది. సాకులు చెప్పేటోడి గురించి మేము మాట్లాడట్లే. పని చేసేటోళ్ళు కావాలి, కష్టపడేటోళ్ళు కావాలి, జీవితంలో గెలవాలన్న ఆలోచనతో ముందుకున్నటోళ్ళు కావాలి మాకు. వాళ్ళని గెలిపేయడానికి మేము రెడీ ఉన్నాం, వాళ్ళని మేము గెలిపేయడానికి రెడీ ఉన్నాం, వాళ్ళ ముందుకెళ్ళడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. ఈ బాయిలో కప్పలాగా బతికేదామంటే బతికేయాల్సిందే, ఇంకేం లేదు చేసేది, ఇంకంతకుమించి చేసేది ఏం లేదు. ఇంత పెద్ద ఆపర్చునిటీ మనం తలుచుకుంటే, మన తలరాత మార్చే ఆపర్చునిటీలో మనం ఉన్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే సిద్ధార్థ్ సింగ్ అనే ఒక వ్యక్తి 1.6 కోటి సంపాదిస్తున్నాడు వెస్టీజ్ ఆపర్చునిటీ వల్ల. డాక్టర్ ఎస్పి భారీ సార్ 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు వెస్టీజ్ వల్ల.
ఇలా తీసుకుంటూ పోతే చాలా మంది లక్షలలో హైదరాబాద్ లోనే గ్రేట్ లీడర్, యంగెస్ట్ లీడర్ పురుషోత్తం దాసు గారు సంపాదిస్తున్నారు 16 లక్షల రూపాయలు. టి శ్రీనివాస్ సార్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి 13 లక్షల రూపాయలు. ఈరోజు క్యాబ్ డ్రైవర్ సలీం సార్ తీసుకుంటున్నారు ఈరోజు 13.5 లక్షల రూపాయలు ఇన్కమ్. వీళ్ళంతా పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు కారు, వీళ్ళంతా పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కారు. 10వ తరగతి చదివేంత వరకు కాళ్ళకు చెప్పులు లేని వ్యక్తి పురుషోత్తమ దాసు గారు. తల్లిదండ్రి లేకపోతే నానమ్మ చేరదీసి ఫుడ్ పెడితే బతికి ఈరోజు విఎంసీఎం కంప్లీట్ చేసిన టి శ్రీనివాస్ గారు. తన తల్లి ఇల్లు ఇల్లు తిరిగి బేసన్ గిన్నెల్లో ఫుడ్ అడుక్కొస్తే తిని బతికిన వ్యక్తి సలీం గారు, సలీం సార్ గారు. వీళ్ళే వాళ్ళ జీవితంలో ఇంత గొప్ప స్థానానికి వెళ్ళగలిగినప్పుడు మరి తలుచుకుంటే మన పరిస్థితి ఏముంది? మనం ఏం తలుచుకుంటున్నాం? మనం ఏం ఆలోచిస్తున్నాం? మన జీవితం ఎక్కడ పోతుంది? నేను చేసే జాబ్ వల్ల 5 ఏళ్ళు పనిచేస్తే నా జీవితం మారుతుందా? 20 ఏళ్ళు పనిచేస్తే నా జీవితం మారుతుందా? 30 ఏళ్ళు పనిచేస్తే నా జీవితం మారుతుందా? ఎందుకు ఒక్కసారి మనం ఆలోచించుకోలేకపోతున్నాం? ఇంత గొప్ప అవకాశం మన ముందుంది. 30 ఏళ్ళు పని చేసినా జాబ్ చేసినా మన జీవితం మారదు అని మనకు తెలిసింది. అయినా సరే మనం తమాషలు చేస్తానని తపస్సు వెళ్ళట్లేదు. వానలో ఉండేది నీళ్లే, తుఫాన్లో ఉండేది నీళ్లే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. వానలో ఉండేవి నీళ్లే, తుఫాన్లో వచ్చేది కూడా నీళ్లే. వాన నీళ్లతో మనం ఆడుకుంటాం, కానీ తుఫాన్ మనతో ఆడుకుంటది. మీరు వాన నీళ్ళలాగా ఉంటారా, తుఫాన్ లాగా మారుతారా అనేది మీ చేతిలో ఉంది. వాన నీళ్లుగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకెళ్ళలేరు. ఇది మీకోసం కాదు, నేను మాట్లాడేది మీకోసం కాదు. వాన నీళ్ళలాగా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో, నేను మాట్లాడేది మీకోసం కాదు, క్షమించండి ఎవరైనా అట్టై ఉంటే. తుఫాన్ రాపిడ్ ఫైర్ లాగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడతాను. ఎవరైతే 1000 ప్లాన్ చేసి చూపిస్తారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. ఎవరైతే పోరాడడానికి రెడీ ఉన్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. ఎవరైతే 1000 ప్లాన్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళ కోసం కాదు, నా మాటలు వేస్ట్ చేసుకోలేను. నేను ఇంకా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు. గెలిచే తోడికి నేను ఒక చెయ్యి అండగా ఇవ్వడానికి నేను వచ్చా, తప్పిస్తే మోటివేట్ చేయడానికి రాలే. మీ జీవితం, మీ పిల్లల బంగారు భవిష్యత్, మీ తల్లిదండ్రులు, మీ వైఫ్, సో మీ జీవితం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ చే మీ ఆల్రెడీ మీ మైండ్ లో ఉంది. దానికోసం మీరు తీసుకునే డిసిషన్ బాకీ ఉంది. పెద్ద డిసిషన్ తీసుకున్నారు, మీ జీవితంలో విపరీతమైన మార్పులు జరుగుతాయి. ఏముంది, నా నోరు పోయితుంది, ఒరుతుండు ఒరుతుండు అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ, ఇది మీకోసం కాదు. సో ఈ విధంగా మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో నిజంగా చాలా గ్రేట్ కపుల్, సో వండర్ఫుల్. ఒకసారి మళ్ళీ ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.